పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. క్రిమినల్ సివిల్ కేసులున్న వ్యక్తిని పెద్దల సభకు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. కౌశిక్ రెడ్డిపై గతంలో నమోదైన కేసులను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ప్రత్యర్థులు. హుజూరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థి కోసం వేట సాగిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం దొరికిన ప్రతి నాయకుని పార్టీలో చేర్చుకుంటోంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఎల్ రమణ, కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి, బీజేపీ నుంచి పెద్దిరెడ్డి గులాబీ పార్టీలో చేరారు. వీళ్లలో ఒకరికి టికెట్ వస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి. గ్రౌండ్ లెవెల్లో జరిపిన సర్వేలో ఈ నేతలు గెలుస్తారన్న నమ్మకం లేకపోవడంతో టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఈటల రాజేందర్ కు గట్టి పోటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో టికెట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. పెద్దల సభకు అగౌరవం తెచ్చేలా అనేక కేసులున్న పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం సరికాదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో జాయిన్ అయిన కౌశిక్ రెడ్డి మాలాంటి ఉద్యమకారుల మీద రాళ్లతో కొట్టిండు, కండవా గప్పి రాత్రి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఓ మూర్ఖుడా కేసీఆర్, నీకు తెలియదా ఆనాడు ఉద్యమకాలంలో ఎవరున్నారు? రాళ్ళేసి నోడికి ఉద్యమకారుల మీద రాళ్ళేసి నోనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తావా? తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైండు కదా శ్రీకాంతాచారి, మరి శంకరమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుండు కదా? ఈటల రాజేంద్రన్ ఏదో కిందిమిది చేయాలనుకుంటాను, కానీ నీ నీ పప్పులుడికాయ బిడ్డ. ఇక్కడ గతంలో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేశారు. దీంతో ఈయనపై చాలా కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసులు ఇప్పటికీ విచారణలో ఉన్నాయి. కరీంనగర్ జిల్లాతో పాటు వేరువేరు ప్రాంతాల్లో నమోదైన 9 కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ప్రత్యర్థులు ఆయనపై ఉన్న కేసులను బయటకు తీస్తున్నారు. హుజూరాబాద్ లో నిన్నగాక మొన్న పోయినటువంటి కౌశిక్ రెడ్డి చలో ఎక్కడో ఎమ్మెల్సీ ఇస్తున్నారు అని చెప్పి ఒక వార్తలు లేస్తా ఉన్నాయి. నిన్న దాకా దొంగ అని తిట్టినోడికి రాత్రి తెల్లారితరికే ఎమ్మెల్సీ పదవులు. ఎవడెక్కువ దిగుడితే అంత ఎక్కువ పదవులు ఇస్తాడు ముఖ్యమంత్రి అని అర్థమైపోయింది రాష్ట్రంలో. మొన్న దాకా తిట్టిన వాళ్ళు ఇవాళ పక్కన కూర్చోబెట్టుకున్న ముఖమెట్ట చూడబుట్టేదో అర్థమైతలేదు. అసలు ఒక మనిషి ఒకసారి ఒక మాట అనుకుంటున్నా, అరే వీడు నన్ను ఒక మాట అన్నాడని సత్యదాకా గుర్తుంటది. కౌశిక్ రెడ్డికి గతంలో సినీ నటులు జీవిత, రాజశేఖర్లతో ఏర్పడిన వివాదాలపైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఓ రౌడీ షీటర్, భూ కబ్జాదారుడని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మానుకోటల రాళ్ళు నువ్వినటువంటి ఒక దొంగకు తెలంగాణ వ్యతిరేకికి ఇల్లంతకుండా పోలీస్ స్టేషన్ పేల్చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఒక రౌడీ షీటర్ కి, వరంగల్ లో భూ కబ్జాలకు పాల్పడినటువంటి ఒక రౌడీ షీటర్ కి, ఒక లఫంగికి, లుచ్చాకి ఇవాళ ఎమ్మెల్సీ పదవి కట్టబెడుతున్నారు. వీడితో ప్రమాదం, వీడు ఒక దొంగ, వీడు కాంగ్రెస్ పార్టీని అమ్మేస్తాడు, ఇక్కడ కార్యకర్తల మనోభావాల్ని, కార్యకర్తల విలువల్ని తాకట్టు పెట్టిండు కేటీఆర్ కి అని చెప్తే స్పష్టంగా 3-4 నెలల నుంచి నేను ఏదైతే చెప్తున్నానో అది ఈ రోజు అట్లే జరుగుతూ వస్తున్నా. నువ్వు ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాని లక్షల రూపాయలు వసూలు చేసినావు, ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇప్పిస్తాని మోసం చేసినావు. నీ ఇల్లు ఈ రోజు కట్టుకున్నావంటే అది ఎంతో మంది దగ్గర వసూలు చేసినటువంటి డబ్బులు అని నేను చెప్తా ఉన్నా. పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర పైసలు తీసుకునే తెలుసు, జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా డబ్బులు ఇప్పిస్తున్నాయని తెలుసు, నువ్వు ఒక దొంగవు. కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తాడో ఏందో తెలియదు, కానీ ఇది మాత్రం హుజూరాబాద్ కాంగ్రెస్ పక్షాన కానీ, హుజూరాబాద్ దళితుల పక్షాన కానీ, హుజూరాబాద్ నియోజకవర్గ పక్షాన కానీ, ఆ యొక్క కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ పోవడం, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా దుర్మార్గమైనటువంటి. హుజూరాబాద్లోనే కేసులు ఉన్నాయి, మరి ఇలా తప్పకుండా పోలీస్ స్టేషన్ లేపేస్తానన్నాడు. ఎన్నో కేసులు ఉన్నాయి ఆయనకు, హైదరాబాద్ లెవెల్లో కూడా కేసులు ఉన్నాయి. ఆయనను తీసుకొచ్చి నీవు ఎమ్మెల్సీ ఇచ్చానంటే అది ఎంత వరకు ప్రజలు మరి ప్రశ్నిస్తారో నాకైతే తెలియదు, కానీ మేము అనుభవించినాం. ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది నుంచి కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, హుజూరాబాద్ మండలం చెల్పూర్ సర్పంచ్ మహేందర్ గౌడ్ కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇలాంటి వ్యక్తిని గౌరవప్రదమైన శాసన మండలికి పంపడం సరికాదంటున్నారు. ఇవాళ ఒక చిల్లర రాజకీయ నాయకుడు, ఒక చిల్లర దొంగ, ఇవాళ తెలంగాణ ఉద్యమ నాయకుల మీద మైబాద్ లో రాళ్ళు రువ్విన ఒక అజ్ఞాని, ఒక సినిమా యాక్టర్ రాజశేఖర్ రెడ్డి మీద దౌర్జన్యం చేసిన ఒక రౌడీని తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి గారు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని అసలు లీడర్ని తీసుకొచ్చి పెద్దల సభకు తీసుకుపోతుంది, ఏంది ఉద్యమకారంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? భవిష్యత్తులో ఈటల రాజేందర్ ను ఇబ్బందులు పెట్టేందుకే కౌశిక్ రెడ్డికి పదవి ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి.